అందరికీ నమస్కారం ఈరోజు మనం చందమామలోని మూడు సూత్రాలు అనే కథ గురించి తెలుసుకుందాం రచన ఎల్ చంద్రశేఖర్ గారు ఒక గురుకులంలో ఒక పేద విద్యార్థి ఉండేవాడు గురువుగారు ఇతర విద్యార్థులతో పాటు అతనికి చదువు చెప్పాడు కానీ దురదృష్టవశాత్తు పేద విద్యార్థికి చదువు కొంచెమైనా అంటలేదు శిష్యులందరూ చదువు పూర్తి చేసి వెళ్ళిపోయేటప్పుడు గురువుగారు పేద శిష్యుడితో నాయన పాటు నా వద్ద చదివిన వారందరూ పండితులయ్యారు నీ దురదృష్టమో నా దురదృష్టమో నీకు మాత్రం కొంచెం కూడా చదువు అబ్బలేదు నీకు మూడు సూత్రాలు చెబుతాను అదృష్టం ఉంటే నువ్వు కూడా బాగుపడవచ్చు అని చెప్పి మూడు సూత్రాలు చెప్పాడు అవి ఏమంటే నడవగా నడవగా అదే వస్తుంది అడగగా అడగగా అదే తెలుస్తుంది మెలుగుగా ఉంటే మరణ భయం ఉండదు గురువుగారు చెప్పిన ఈ మూడు సూత్రాలు చెవిన వేసుకుని పేద విద్యార్థి ఇంటికి బయలుదేరాడు దారిలో అతనికి వేదవతి నగరం చూడాలని కోరిక పుట్టింది అందుచేత అతను ఇంటి దారి విడిచిపెట్టి దారి అడిగి తెలుసుకుంటూ వేదవతి నగరం దారి పట్టాడు ఆ నగరం ఎంత దూరం ఉన్నది శిష్యుడికి తెలియదు అది చాలా దూరం ఉంది బండి చేసుకుని వెళ్ళటానికి అతని వద్ద డబ్బు లేదు అందుచేత పట్టుదలగా కాలినడకనే ప్రయాణం చేసి పేద విద్యార్థి కొన్ని మాసాలకు వేదవతి నగరం చేరాడు గురువుగారు చెప్పిన మొదటి సూత్రం నడవగా నడవగా అదే వస్తున్నది నిజమైంది వేదవతి నగరం చాలా పెద్దది దారి తప్పి అంత దూరం వచ్చాక అక్కడే ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకొని కొంతకాలం ఉంటే తప్ప తాను పడిన శ్రమకు ఫలితం ఉండదని విద్యార్థికి తోచింది ఆ ప్రకారమే అతను కొద్దిపాటి జీతం మీద ఒక ఉద్యోగం సంపాదించి తనకు పనిలేని వేళల్లో కనిపించిన వారినల్లా నగర విశేషాలు అడుగుతూ వచ్చాడు అడగగా అడగగా అదే తెలుస్తుంది అన్న రెండో సూత్రం అక్షరాలా నిజమైంది అనేక మందితో మాట్లాడిన మీదట శిష్యుడికి ఆ నగరం గురించి అతి ముఖ్యమైన విశేషం తెలిసి వచ్చింది ఆ విశేషం ఏమంటే ఆ నగరాన్ని ఏలుతున్నది రాజు కాదు రాణి ఆమెకు ఐదారు వివాహాలు జరిగాయి ఆమెను పెళ్లాడిన ప్రతివాడు పెళ్లినాటి రాత్రే వింతగా చనిపోయేవారు ఇలా ఐదారుగురు చనిపోయాక ఆమెను పెళ్లాడటానికి ఏ రాజకుమారుడు సాహసించలేదు చూసి చూసి మంత్రులకు ప్రాణం విసికి తమ రాణిని ఎవరు పెళ్లాడితే వారికి రాజ్యాభిషేకం చేస్తామని చాటింపు వేశారు ఆ చాటింపు విని కూడా ఎవ్వరూ రాణిని పెళ్లాడటానికి ముందుకు రాలేదు పేద పేదశిష్యుడి మాట విని తన గురువుగారు చెప్పిన మూడో సూత్ర జ్ఞాపకం తెచ్చుకున్నాడు మెలుకువుగా ఉంటే మరణ భయం ఉండదు గురువుగారి మాటల్లో తనకు గల విశ్వాసం కొద్దీ శిష్యుడు రాణిని పెళ్లాడ నిశ్చయించుకున్నాడు అతను రాజభవనానికి వెళ్ళి మంత్రులతో తాను రాణిని నిశ్చయించినట్లు చెప్పాడు వాళ్ళు పరమానంద భరితులై పెళ్లి ముహూర్తం నిర్ణయించారు పెళ్లినాడు శిష్యుడికి రాజోచితమైన దుస్తులు కట్టబెట్టి తంతు జరిపించారు ఆ రాత్రి అతను మందిరానికి వెళుతూనే తన దుస్తులు విప్పి ఒక పక్కన పెట్టి తన కత్తి కూడా గోడకు చేరబెట్టి గది వెలుపల అలంకారార్థం ఉంచిన అరటి బోదెల్లో ఒకటి తలగొట్టి తెచ్చి తాను పడుకునే పక్క మీద ఉంచి దానిపైన కప్పాడు తరువాత అతను కత్తి దూసి చేతబట్టుకొని ఒక స్తంభం చాటును నక్కాడు మరణ భయం గలవాడికి మెలుకువ అవసరం గనుక అతను నిద్రపోదలచలేదు కాసేపటి తరువాత పైకప్పులో నుంచి ఒక తాజుపాము పెళ్లి కొడుకు మంచాన్ని స్తంభం మీదుగా దిగివచ్చి పక్క మీద ఉన్న అరటిబోదెను చూసి మనిషే అనుకొని దాన్ని కాటువేసింది అదే క్షణంలో శిష్యుడు ముందుకు వచ్చి ఆ పామును కత్తితో నరికేశాడు ఆ తరువాత అతను చచ్చిన పామును అరటిబోదెను అవతల పారేసి నిశ్చంతగా నిద్రపోయాడు మర్నాడు మంత్రులు వచ్చి పెళ్లి కొడుకు ప్రాణాలతో ఉండటం చూసి అంతులేని ఆనందం పొందారు వారు అతనికి రాజ్యాభిషేకం జరిపారు చదువు అబ్బకపోయినా గురువుగారి ఉంచినవాడు కావటం కావటంచేత పేద విద్యార్థి వేదవతి నగరానికి రాజై కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు చెవిటి మాలోకం రచన ఎల్ శంకర్రావు గారు ఒక గ్రామంలో ఒక మఠం ఉండేది ఆ మఠంలో ఒక సిద్ధుడు ఆయన శిష్యుడు ఉండేవారు ఒకనాడు సిద్ధుడు తన శిష్యుడితో ఒరే నువ్వు గ్రామానికి వెళ్ళి కొంచెం పొగాకు పట్టుకురారా అన్నాడు శిష్యుడికి పుట్టెడు చెవుడు గురువుగారు తనని పచ్చడి పట్టుకురమ్మన్నాడనుకుని వాడు బయల్లేరి గ్రామానికి వెళ్ళాడు ఒక ఇంటి ముందు ఒక పిల్ల మగ్గం మీద కూర్చొని నేస్తున్నది అమ్మాయి మఠానికి పచ్చడి కాస్త భిక్ష పెడతావా అని శిష్యుడడిగాడు ఆ పిల్లకు చెవిడే అందుచేత శిష్యుడడిగిన మాట ఆమెకు మరోలా వినిపించింది ఈ నేసే పంచ సొంతానికి కాదు అమ్మకానికే అన్నదామె భాగ్యానికి కోపం దేనికి నీ చెయ్యి విడిగా లేకపోతే నేనే లోపలికి వెళ్ళి ఇంత పచ్చడి తీసుకుంటానుగా అంటూ చెవిటి శిష్యుడు ఇంట్లోకి జొరబడి వంటిల్లు వెతికి కనిపించిన పచ్చడి కాస్తా తీసుకుని మఠానికి తిరిగి వెళ్ళిపోయాడు మగ్గం మీద పనిచేసుకునే చెవిటి పిల్ల శిష్యుడు చేసిన పని గమనించి వాళ్ళమ్మ దగ్గరికి పరిగెత్తింది ఆ పిల్ల తల్లి ఊరి చెరువుగట్టున బట్టలు ఉతుకుతున్నది అమ్మా చూడవే ఆ మటన్లో ఉండే చేశాడో నేను మగ్గం పని పనిచేసుకుంటుంటే వచ్చి నేసే బట్ట సొంతానికా అమ్మకానికా అని అడిగాడు నిజంగానే అడుగుతున్నాడు కాబోలని చెప్పా అంతలోనే చటుకున ఇంట్లోకి జొరబడి చెప్పకుండా పెట్టకుండా పచ్చడి కాస్త పట్టుకొని చక్కగా పోయాడు అని చెవిటి పిల్ల తన తల్లితో ఫిర్యాదు చేసింది తల్లి ముక్కుమీద వేలేసుకుని నిర్ధాంతపోతూ ఏమిటి నీకిప్పనించే ఆలోచన ఆలోచనేమిటే నీకంటే కూడా ఎదిగిన ఇంకా సంబంధాలు కూడా చూడట్లేదు కదా అయినా ఆ గొడవ ఏదో నువ్వు నువ్వెల్లి పని చూసుకో నాతో అన్నావు గనక సరిపోయింది మరొకరు వింటే నవ్విపోదురు ఇంత చిన్నపిల్లకప్పుడే పెళ్లిరంది ఏమిటా అని పదపద అన్నది ఆవిడక్కూడా పుట్టెడు చెవుడు కూతురు వెళ్ళి మగ్గం మీద పని సాగించింది తల్లి తన చాకలి పని కానిచ్చుకుంటూ ఆలోచించింది నిజంగా కూతురికి పెళ్లి ఆలోచనే కలిగితే చేసేయటమే మంచిదేమో ఎందుకైనా మంచిది వాళ్ల నాన్నతో ఈ విషయం మాట్లాడి చూస్తాను ఆయన ఏమంటాడో అనుకొని ఆమె పిండిన బట్టలు భుజాన వేసుకొని ఇంటికి వచ్చింది ఆవిడ భర్త రోజూ చోట కూర్చొని బుట్టలు గంపలు చాటలు అవి అల్లుతూ ఉంటాడు ఆవిడ తడిబట్టలు పరిచి ఆరవేసి భర్త పనిచేసుకునే చోటుకు వెళ్ళి చూశావా అమ్మాయి పెళ్లి కోసం తొందరపడుతుంది దానికింకా పెళ్ళీడు రానేలేదు నేను చెరువు దగ్గర బట్టలుతుక్కుంటూ ఉంటే కొంప మునిగినట్టు పరిగెత్తుకుంటూ వచ్చి తనకు పెళ్లి చేసి తీరాలని కూర్చున్నది చూస్తాన్లే నువ్వెల్లి పని చూసుకో అని పంపేశా మీ సలహా ఏమిటి కొంతకాలం ఆగుదామా లేక దానికి ఇప్పుడే పెళ్లి చేద్దామా అన్నది ఆమె భర్త పని మానేసి ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విని ఈ భాగ్యానికే నువ్వు నరసేపు వాదించటం అనవసరం గుండ్రంగా ఉండేవి జల్లెల్లు చాటలు అలా చదరంగానే ఉంటాయి అన్నాడు అతడికీ చెవుడే సమాప్తం